మనకున్న 64 కళలల్లా సూరకళ కూడా ఒకటని చెప్పి మన పెద్దలు చాలా మంది చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నామనంటే, ఒక ఇంటికి సూటు పెట్టిన దొంగోడు మళ్ళ నేను లోపల తిరిగత్తా అని చెప్పి ఉత్తరం రాసిపోయిండట. ఆగో, ఇదెక్కడి కథరు? దొంగతనం చేసినోడు అటునుంచడే పీకాలగానే మళ్ళీ ఉత్తరాలు పత్రాలు ఏంది అని అంటారా? అయితే ఈ ముచ్చట తమిళనాడులో అయ్యింది. తుత్తికుడు అనే ఒక ఊళ్ళో ఒక విచిత్రమైనటువంటి ఈ సంఘటన అయ్యింది. ఓ ఇంటిని దోసుకుపోదామని దొంగొచ్చిండు. ఇక వచ్చిందే పనిగా మొత్తం దోసుకొని పోయిండు. పోయినోడు ఓలే ఒక ఉత్తరం ముక్క రాసిపోయిండు. ఇక స్టోరీ లోపలికి పోతే, తమిళనాడు మేఘ్నాపురానికి చెందినటువంటి సిత్తిరై సెల్విన్, ఆయన భార్య టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యింది. వీళ్ళకు ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఇక అందరికి పెళ్లి లవ్వుడుతోటి వాళ్ళంతా ఎక్కడోళ్ళక్కడ వాళ్ళ వాళ్ళ ఊళ్ళలోనే ఉన్నారు. ఇక ఈ ముచ్చట్లల్లా గత నెల 17న ఇద్దరు భార్యాభర్తలు కలిసి చెన్నైలో వాళ్ళ కూతుర్ను చూసేదందుకు పోయిల్లు. అయితే ఆ సమయంలో మేము ఎవరం ఉండలేం కదా, సరే మరి అని చెప్పి ఇంటిని చూసుకునేటందుకు సెల్వి అనే ఒక మహిళను నియమించుకున్నారు. అయితే సోమవారం సాయంత్రం సెల్వి అనే టామే ఇక ఇంటినంతా క్లీన్ చేసి మంచిగా నీట్గా పెడదామని చెప్పి ఇంటికి వచ్చుడుతోని తలుపులన్నీ తెరిచున్నాయి. ఈ ముచ్చట్ను ఎంబట యజమానికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో కంగారైపోయి ఉటావుటిగా చిత్తిరే సెల్విన్ చెన్నై నుంచి వచ్చి సూసుడుతోని బీరువాల ఉన్న 60,000 పైసలు, బంగారం, ఎండి ఆభరణాలతో పాటు ఇంకా కొన్ని వస్తువులు సూరికి గురైనట్లు ఎరకబట్టిండ్రు. ఇక చేసేదే ఉన్నది ఎంబట పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ పెట్టిండ్రు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పరిశీలించగా ఓ లెటర్ దొరికింది వాళ్లకు. అది దొంగ రాసిన ఉత్తరంగా పోలీసులు ఎరకబట్టిండ్రు. అందులో ఏమున్నదయ్యా అనంటే, నన్ను క్షమించండి, నెలల నేను తిరిగి అచ్చేత్తా, నేను ఇట్లా కావాలని దొంగతనం చేయలేదు. నాకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనే నేను దొంగతనం చేయాల్సి వచ్చింది తప్ప ఇంగోటింగోటి ఏం కాదు. నేను మళ్ళా వీటిని మీకు తిరిగి ఇచ్చేస్తా. మా ఇంట్లో నాకు చాలా పెద్ద సమస్య ఉన్నది. మా ఇంట్లో ఒకరికి ఆరోగ్యం మంచిగా లేదు. దవాఖానకు మస్తు పైసలు ఖర్చు అవుతాయి అంట. నేను మస్తు ట్రై చేసిన యాడ నాకు పైసలు ముట్టలే. అందుకే తప్పని పరిస్థితులకి దొంగతనం చేస్తున్నా. నన్ను మాఫ్ చేయండి. కానీ ఒక్క మాట, అమ్మ తోడు చెప్తానా, మళ్ళా నేను తీసుకెళ్లిన సొమ్ము ఏదైతే ఉన్నదో మీ రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత నాది, నన్ను నమ్మున్రి అని ఉత్తర ముక్క రాసిపోయిండట. ఇక ఈ ఉత్తర ముక్కను చూడగానే అటు పోలీసులు ఇటు ఇంటి యజమాని ఇక అందరూ ఒక్కసారిగా కంగు తిన్నారంట. ఇక ప్రస్తుతానికైతే దొంగను దొరకబట్టే పల్ల పోలీసులు ఉన్నారు. కాకపోతే మామూలుగా దొంగ అంటే మనకు తెలిసి దోసుకొని పోతాడు, కానీ ఇట్లా మళ్ళా తిరిగి వస్తారు ఉత్తర ముక్క రాసుడితోటి అందరు నోరెళ్ళబెట్టిండ్రు.